వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. తెరాస పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా విపక్షాలు పొత్తు చర్చల్లోనే ఉండిపోయాయి. ఇక ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో నల్గొండ ఒకటి. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10,000 పైచిలుకు మెజార్టీతో ఇండిపెండెంట్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై విజయం సాధించాడు. ఆ ఎన్నికల్లో తెరాస తరపున దుబ్బక్క నరసింహారెడ్డి పోటీ చేయగా పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించింది టీడీపీ. దీంతో శ్రీనివాసరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయడంతో టీడీపీ నేత భూపాలరెడ్డి స్వతంత్రంగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచాడు. మారిన పరిస్థితుల్లో కంచర్ల భూపాలరెడ్డి తెరాసలో చేరాడు. రేవంత్తో పాటు కాంగ్రెస్లో చేరతాడని భావించిన సీటు గ్యారంటీ లేకపోవడంతో తెరాసలో చేరి ఇప్పుడు ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిల్చున్నాడు. కాంగ్రెస్ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయడం ఖాయం. బీజేపీ ఇతర పార్టీలు బరిలో దిగినా పోటీ ప్రధానంగా ఇద్దరి మధ్యనే ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నకు జనస్పందన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నల్గొండలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కోమటిరెడ్డి అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. అదే తరుణంలో కంచర్లపై సానుభూతి చూపుతున్నారు. టీడీపీని నమ్ముకున్న టికెట్ ఇవ్వలేదని, గత ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగితే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. అయితే వెంకటరెడ్డి విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అతనికి మంచి పదవి వస్తుందని, అది నల్గొండకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో తెరాస అధినేత కేసీఆర్ సీఎం కావాలని కోరుకునేవారు కంచర్లకి ఓటేస్తామని చెబుతున్నారు. అయితే ఉద్యమ నాయకులు కొందరు తాము కూటమిని బలపరుస్తామని చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల కోమటిరెడ్డిపై స్వల్ప వ్యతిరేకత కనిపించింది. ఇక భూపాలరెడ్డి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మరోవైపు టికెట్ ఖాయం కావడంతో కోమటిరెడ్డి కూడా ప్రచారం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ ఈసారి పోటీ గట్టిగానే ఉంది. ఎవరికి గెలుపు అంత సులభం కాదని ప్రజల స్పందన బట్టి తెలుస్తోంది. అయితే కొన్ని వర్గాల వారు చెప్పిన ప్రకారం కోమటిరెడ్డి వైపు స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. ప్రచారం తర్వాత జననాడు ఎలా ఉంటుందో దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా హోరాహోరీ ఖాయమని మాత్రం తెలుస్తోంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మీరు మా టీఎఫ్సి మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.